बीपी शुगर नाकुन्नाई बीपी शुगर उन्नप्पुडु मनं इमीडियट गा डाक्टर्स केयर लोकि वेल्लवलसिन अवसरं उंटुंदनेटुवंटि भावन नाकुंदि అందువల్ల ఇమీడియట్ గా నేను డాక్టర్స్ కేర్ లోకి వెళ్లాలనే ఉద్దేశంతో ఆయుష్ ఫోన్ చేయటం వాళ్ళు రమ్మంటూ ఇమీడియట్ గా అంబులెన్స్ లో బయలుదేరి కారులో వెళ్దాం అన్నారు. కారులో వద్దు, ఒకసారి వన్స్ ఇన్ఫెక్టెడ్ వీ గో అంబులెన్స్ ఇస్ బెటర్ అని చెప్పేసి అంబులెన్స్ ని పిలిపించుకుని అంబులెన్స్ లోనే నేను వెళ్లాను. వెళ్తున్న మార్గ మధ్యంలో మిత్రులు చాలా మంది ఫోన్ చేశారు. అప్పటికే టీవీలో స్కోలింగ్స్ వచ్చి ఒక మిత్రుడు, ఈ సందర్భంగా మీకు చెప్పాలి, ఒక మిత్రుడు ఫోన్ చేసి కోవిడ్ వచ్చిందని తెలిసింది, డోంట్ వరీ, ఏం భయపడు మాకంటే. భయపడు మాకమంటే ఎలాగా, ఇప్పుడు 60 సంవత్సరాలు దాటిపోయింది, షుగర్ బీపీ ఉన్నాయి అని అంటే డోంట్ వరీ, ఒక విషయం చెప్పనా, నాకు వచ్చింది, మా పిల్లలకు వచ్చింది, మా ఆవిడకు వచ్చింది, మా అమ్మకు వచ్చింది, మేమందరం చాలా సేఫ్ గా ఉన్నాము, పెద్ద వరీ అవ్వాల్సిన అవసరం లేదు, ఇది అలా వచ్చేలా పోతుంది, డోంట్ వరీ అని చెప్పారు. చెప్పినప్పుడు నాకు సహజంగానే కొంత ధైర్యం, అంటే ధైర్యం అని నేను చెప్తుంటే ధైర్యం అసలు లేకుండా పోయాను అనుకోమాకండి, తిరిగి ఉన్నాను అనుకోమాకండి, ధైర్యంగానే ఉన్నా. అయినా ఎక్కడో ఒక రకమైనటువంటి భయం ఆవరించుంటుంది, ప్రాణానికి సంబంధించినటువంటి అంశం కదా. సో ఇదంతా చూసిన తర్వాత ఓకే బాగానే ఉందిలే అని అనుకున్నాను. ఎందుకని ఈ వీడియో చేయడానికి కూడా ప్రధానమైన కారణం అదే, ఎందుకంటే ఒక పేషెంట్ కోవిడ్ నుంచి బయటపడుతున్నటువంటి పేషెంట్ మాట్లాడినటువంటి తీరులో ఒక రకమైన ధైర్యం వస్తుంది. అలాగే నేను కోవిడ్ నుంచి సక్సెస్ఫుల్ గా బయటకు వచ్చినటువంటి వ్యక్తిగా నేను కొన్ని మాటలు చెబితే ప్రజలకి కొంత ధైర్యం, విశ్వాసం పెరుగుతుందనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక బాధ్యతగా ఈ వీడియో చేయాలని నేను అనుకున్నాను అన్నమాట. సో వెళ్లాను, వెళ్లిన తర్వాత చేర్చుకున్నారు, ఇమీడియట్ గా అన్ని రక్త పరీక్షలు చేశారు. ఆ రక్త పరీక్షలు ఏదో కొన్ని డిడైమర్ అనేది కొద్దిగా హైగా ఉంది, దాన్ని కంట్రోల్ చేయాలన్నారు. దీంతో పాటు ఏంటంటే మా అల్లుడు గౌతమ్ అని న్యూరాలజిస్టు, అదేవిధంగా నాకు ఫ్యామిలీ ఫిజీషియన్, నాకు ఇప్పటి నుంచో ఫిజీషియన్ గా ఉన్నటువంటి డాక్టర్ ప్రభురామ రెడ్డి అని హైదరాబాద్ లో ఫిజీషియన్, చాలా మంచి ఫిజీషియన్, ఎప్పుడూ అప్డేట్ గా ఉంటారు ఆయన, ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి ఆయుష్ లో ఉన్నటువంటి డాక్టర్స్ కూడా డిస్కస్ చేసుకున్నారు. ఈ రిపోర్ట్స్ అన్ని వచ్చిన తర్వాత డిస్కస్ చేసుకుని ఏం చేయాలనేటువంటి దాని మీద మెడికేషన్ ఏం చేయాలని నిర్ణయించుకుని, జనరల్ గా మైల్డ్ లక్షణాలు ఉన్న వారికి ఫెవాఫెరిన్ అనేది ఇస్తున్నారు డ్రగ్, దాన్నే ఫ్యాబిఫ్లూ అన్నారు. దాన్ని ఇవ్వాలని నిర్ణయించుకుని 23వ తారీఖున ఉదయం 9 టాబ్లెట్స్, సాయంత్రం 9 టాబ్లెట్స్ అలా ప్రారంభించారు. అలా 14 రోజులు, మొట్టమొదటి రోజు మాత్రమే 9 9, నెక్స్ట్ రోజు నుంచి 4 4, ఆ విధంగా ట్రీట్మెంట్ కొనసాగించమన్నారు. దానితో పాటుగా జింకు, సి విటమిన్, ఇంకా విటమిన్స్ కు సంబంధించినవి ఇవన్నీ కూడా ఇస్తూ వచ్చారు. ఎప్పటికప్పుడు పల్స్ రేట్ చూసుకోమని, బీపీ చూసుకోమని, షుగర్ చూసుకోమని చెప్పారు. ఎప్పటికప్పుడు నర్స్ కూడా వచ్చి అన్ని కూడా ట్రీట్ చేస్తుంది. షుగర్ అయితే కొద్దిగా హైగా ఉన్నది, అయినప్పటికీ కూడా పర్వాలేదనే ఉద్దేశంతో ఉన్నాం. ఇలా కొంత రాత్రిపూట అయితే దగ్గు వస్తుంది. వచ్చే రోజుకి నాకు 22 తారీఖు కొద్ది గొంతు నొప్పిగా కూడా అనిపించింది, తర్వాత గొంతు నొప్పి తగ్గుతూ వచ్చింది, దగ్గు మాత్రం ఇప్పుడు కూడా నైట్ టైం వస్తున్నది. సరే ఇక అది 22వ తారీఖు నుంచి 23 ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి 27వ తారీఖున మళ్ళా టెస్ట్ చేశాను నాకు, యాంటీజెన్ టెస్ట్ చేశారు, పాజిటివ్ వచ్చింది. సో పాజిటివ్ వచ్చింది కాబట్టి మిమ్మల్ని, లక్షణాలు పెద్దగా లేకపోయినా మిమ్మల్ని పంపించవలసిన అవసరం లేదు, ఇంకా 2 రోజులు ఆగిన తర్వాత చూద్దాంలే అని అన్నారు. సరే రోజు డాక్టర్స్ వస్తున్నారు, పరిశీలిస్తున్నారు, ఉన్న ఇబ్బందులు ఏదో చెప్తున్నావు, మంచి ఫుడ్ పెడుతున్నారు. సో స్లోగా తగ్గుతూ వచ్చింది. 29వ తారీఖున మళ్ళా టెస్ట్ చేశారు, యాంటీజెన్ టెస్ట్. దానిలో మళ్ళా నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ వచ్చిన తర్వాత ఇక ఆ రోజు బహుశా పంపించాలని నిర్ణయించుకున్నారు. మీ ఇష్టం అండి, మీరు వెళ్తానంటే వెళ్ళండి, ఉంటారంటే ఉండండి అని చెప్తే నేను వెళ్తాను అనేటువంటి పద్దతుల్లోనే నేను తెలియపరిచాను. తెలియపరిచిన తర్వాత నిన్న నన్ను డిశ్చార్జ్ చేశారు, ఇంటికి రావడం జరిగింది. ఇంట్లోనే ఇంకొక 1 వీక్ క్వారంటైన్ లో ఉండమని చెప్పారు. ఈ 1 వీక్ క్వారంటైన్ లో ఉండి మళ్ళా తర్వాత మళ్ళా ప్రజా జీవితంలోకి రావాలని నేను అనుకుంటున్నాను.
ప్రధానంగా ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నాను అంటే సమాజంలో ఒక రకమైనటువంటి భయం భయం అంటే ఒక భయంకరమైన వాతావరణం ఏర్పడింది చివరికి మన బంధువులు తల్లిదండ్రులు ఎవరైనా కరోనా వచ్చి చనిపోతే డెడ్ బాడీని తీసుకెళ్లి దహనం చేయాలనేటువంటి దానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి మరి ఇది ఇంత పెద్ద ప్రమాదకరమైనటువంటి వ్యాధి అంటే నిజానికి ఇది ప్రమాదకరమైనటువంటి వ్యాధి కాదు మరి ప్రమాదకరమైన వ్యాధి కాకపోతే ఎందుకు ఈ రకంగా చనిపోతున్నారు మరి చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ అంటుకుంటుందనేటువంటి భావంతో ఎందుకు ప్రజలు ఉంటున్నారు అనేటువంటి ఒక ఆలోచన కూడా మీకు కలగక మారదు నేనేమంటానంటే మరణాల రేటు చాలా తక్కువే కానీ మరణించినటువంటి వారిని మనం చూసినప్పుడు మీడియాలో చూసినప్పుడు చుట్టుపక్కల సమాజంలో చూసినప్పుడు చాలా భయంకరంగా అనిపిస్తుంది డెడ్ బాడీస్ ని చివరికి ప్రొక్లైనర్స్ తీసుకువెళ్లి పూడ్చిపెట్టేటటువంటి విధానం వల్ల అది చూసారే మనకి కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందా కోవిడ్ వస్తే అనేటువంటి భయం ఏర్పడుతుంది ఈ సంఘటనలు మీడియాలో వస్తున్నప్పుడు పత్రికల్లో వస్తున్నప్పుడు ఒక రకమైనటువంటి భయోత్పాతమైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి నేననేది ఏంటంటే ఇది ప్రమాదకరమైనటువంటి వ్యాధి అయినా అందరికీ ప్రమాదకరమైన వ్యాధి కాదు ఇది వచ్చి చాలా మందికి వచ్చి తగ్గిపోతుంది సక్సెస్ స్టోరీలు బయటకు రావడం లేదు ఫెయిల్యూర్ స్టోరీస్ మాత్రమే పత్రికల్లో వస్తున్నాయి అనేటువంటి ఒక భావన మనందరికీ ఉన్నది కాబట్టి కొంత ధైర్యాన్ని పుంజుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేసి పంపించాలని నేను అనుకుంటున్నాను కాబట్టి ఎవరూ భయపడవలసిన అవసరం లేదు కోవిడ్ రాగానే ఇక మరణమే తథ్యము అనేటువంటి భావన ఉండవలసినటువంటి అవసరం లేదనే విషయాన్ని దయచేసి మీరు గమనించాలని మనం చేస్తున్నాం ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే చాలా కేసెస్ మరణిస్తున్నటువంటి కేసెస్ నేను చూసినప్పుడు నెగ్లిజెన్స్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు నేను ఇందాక నా కాన్స్టిట్యూన్సీలో ఇద్దరు గురించి చెప్పాను వాళ్ళిద్దరూ కూడా జ్వరం రాగానే ఇది కోవిడ్ అయి ఉంటుందని హాస్పిటల్కి వచ్చి ఉన్నట్లయితే సేవ్ అయి ఉండేవాళ్ళు అని నా అభిప్రాయం కానీ వాళ్ళు ఇది మామూలు జ్వరమేనని ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గర ఇంజెక్షన్ తీసుకుని అక్కడే గడిపి చివరికి ఇన్ఫెక్ట్ అయ్యి బాగా చివరికి లంగ్స్ లో ఇన్ఫెక్షన్ వచ్చేసి రెమెడీస్ ఎవరిచ్చినా కూడా తగ్గనటువంటి పరిస్థితికి వెళ్లిపోయిన తర్వాత హాస్పిటల్కి చేరినప్పుడు చాలా ప్రమాదం ఏర్పడుతుంది ఇవాళ మనం భారతదేశంలో ఇస్తున్నటువంటి డ్రగ్స్ రెండున్నాయి ఒకటి ఫెవాపెరిన్ అనేటువంటి ట్యాబ్లెట్స్ అదేవిధంగా రెమెడీసివర్ అనే ఇంజెక్షన్ ఇంకో డ్రగ్ కూడా ఏదో ఇస్తున్నారని అన్నారు థర్డ్ డ్రగ్ ఈ రెండు డ్రగ్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి స్టార్టింగ్ లో ఉన్నంత వైద్యం ఫెయిల్యూర్ ఇప్పుడు లేదు ఎందుకు ఫెయిల్యూర్ అంటున్నారంటే అసలు ఏం వాడాలో ఏంటో డాక్టర్లకు తెలియనటువంటి పరిస్థితి కొంత రీసెర్చ్ జరుగుతుంది కొంతమేరకు మెరుగైంది కొంతమేరకు మెడిసిన్స్ పనిచేస్తున్నాయి ఈ మెడిసిన్స్ పనిచేసే క్రమంలో చాలా మంది ప్రాణాలకు ప్రమాదం లేకోకుండా బయటకు వస్తున్నటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి చాలా ర్యాపిడ్ గా ఇది వ్యాపిస్తుంది అది ప్రమాదకరమైనటువంటి అంశం కాబట్టి సమాజంలో ఇది రాకోకుండా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఎప్పటికప్పుడు శానిటేషన్ చేసుకుంటూ ఉంటే రాదు అనేది ఒక అభిప్రాయం మరి నాకెక్కడొచ్చిందో ఏంటో నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను ఉన్నా వస్తుంది ఇంకొక అంశం మీరు గమనించాల్సింది ఏంటంటే మా ఇంట్లో ఎవరికి రాలేదు మళ్ళీ మా ఇంటి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఫస్ట్ కాంటాక్ట్స్ అందరికీ కూడా మేము ఇమీడియట్ గా టెస్ట్ చేయించాను కానీ ఎవరికి రాలేదు నా డ్రైవర్ రోజు నా పక్కనే ఉంటాడు నా డ్రైవర్కు రాలేదు నాకు వచ్చింది మరి తర్వాత ఏమన్నా బయటపడుతుందేమో నాకు తెలియదు సో ఇది ఎలా వస్తుంది అనే దాని మీద నాకు చాలా సందేహాలు ఉన్నాయి ఎందుకంటే నా ఇంట్లో ఉన్న మా వైఫ్కి కానీ మా పిల్లలకు కానీ మా పని వాళ్ళకి కానీ మా డ్రైవర్కి కానీ వీళ్ళెవ్వరికి అందరికీ నెగిటివ్ వచ్చింది నేను జాయిన్ అయిన తర్వాత సో కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తా ఉన్నది బహుశా మరి దగ్గరగా ఉంటే ఆ తుప్పర్లు పడినప్పుడు వస్తుందేమో మరి మనకు తెలియదు కానీ సో ఈ విధంగా ఉన్నది సో టెస్టులు చేయించుకోవటం అనేది చాలా అవసరం ఎప్పటికప్పుడు టెస్టులు చేయించుకోవటం దీన్ని అధైర్యపడవలసినటువంటి అవసరం లేదని చెప్పేందుకు మాత్రమే నేను ఈ వీడియోని
చేస్తున్నాను. మీరు ధైర్యంగా ఉండండి. తప్పనిసరిగా కోవిడ్ వచ్చినా కూడా కోవిడ్ వస్తే ఇక మరణమే శరణ్యము అనేటువంటి భావన ఉండవలసిన అవసరం లేదు. ఎవరికంటే కోమార్బిడ్స్ ఉన్న వాళ్ళకి, బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా కాదు, నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, నాకు షుగర్ అయితే మీరు నమ్మరు, 9.3 ఉంది హెచ్పీ1 ఏసీ ఆ రోజుకి. అంత షుగర్ ఉన్నా సరే నేను రీగైన్ అయి మళ్ళా సేఫ్ గా బయటకు వచ్చాను. సో దానికన్నా కిడ్నీ మార్పులు చేసిన వారికి లేదా హార్ట్ అటాక్స్ వచ్చి ఆపరేషన్ చేసిన వారికి వీరికి ఎక్కువ ప్రమాదం అనేటువంటి భావన ఉన్నది. 60 ఏళ్లు దాటితే ప్రమాదం అన్నారు. 60 ఏళ్లు దాటింది కాబట్టి నేను కూడా హాస్పిటల్ చేయను. నిజంగా 60 ఏళ్లు దాటకపోతే నేను హాస్పిటల్ చేయలేను కదా, షుగర్ బీపీ లేకపోతే. సో దీన్ని మీరు కాస్త జాగ్రత్తతో వ్యవహరించాల్సినటువంటి సమయం ఇది. అందరూ కూడా ధైర్యంగా ఉండాలని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.